రైట్ కాంతి, మనం చూస్తా ఉన్నాం ఇటు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కూడా రిషికొండపైన అక్రమాలు జరిగాయి, అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి, తర్వాత తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు హైకోర్టు కూడా దానికి సంబంధించి నిపుణుల కమిటీని వేయడం, ఆ నిపుణుల కమిటీ కూడా ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇటు హైకోర్టు కూడా చాలా కీలక అంశాలైతే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ పవన్, ఋషికొండపై అక్రమ తవ్వకాలు నిర్మాణాల విషయంలో నిన్న హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణాల్లో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్మాణాల అనుమతులు రద్దు ఉపసంహరణ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనల మేరకు పీనల్ చర్యలు ప్రారంభించే విషయాన్ని పరిశీలించాలని పేర్కొంది. తగిన నిర్ణయం తీసుకునే ముందు ఏపీ పర్యాటక అభివృద్ధి శాఖ అధికారులు వివరణ చెప్పుకునేందుకు వెసులుబాటు కల్పించాలని సూచించింది. నివేదికలో పేర్కొన్న ఉల్లంఘనల ప్రభావం పర్యావరణంపై ఏ మేరకు ఉంటుందనే విషయంపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని స్పష్టం చేసింది. ఋషికొండను బలోపేతం చేయడంతో పాటు దానిపై పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోతాయా, అదనంగా ఏమైనా చర్యలు తీసుకోవాలా అనే విషయాన్ని నిపుణుల కమిటీ ద్వారా నిర్ధారించాలని పేర్కొంది. ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకొని మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎంఓఈఎఫ్ ను ఆదేశించింది. గతంలో నిర్మాణాలు ఉన్న ప్రాంతానికి మాత్రమే కొత్త నిర్మాణాలు పరిమితం చేయాలని, గత ఏడాది జూన్ ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు లోబడి నిర్మాణాలు కొనసాగించుకునేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి శాఖకు అనుమతి ఇచ్చింది. విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేష సాయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనాడి తెలుసుకుందాం. సత్య, ఈ ఋషికొండకు సంబంధించి హైకోర్టు చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఋషికొండ అక్రమ తవ్వకాలు నిర్మాణాల విషయంలో నిన్న హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణాలలో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే నివేదిక అందజేయడంతో దాని ఆధారంగా నిర్మాణాల అనుమతులు రద్దు ఉపసంహరణ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నారో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఎంఓఈఎఫ్ ను ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ తెలియజేయాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనల మేరకు పీనల్ చర్యలు ప్రారంభించే విషయంపై పరిశీలించాలని కూడా స్పష్టం చేసింది. తగిన నిర్ణయం తీసుకునే ముందు ఏపీ పర్యాటకాభివృద్ధి అధికారులకు వివరణ కూడా చెప్పుకునేందుకు అవకాశం వెసులుబాటు కల్పించాలని కూడా సూచించింది. నివేదిక విషయంలో నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఋషికొండను బలోపేతం చేయడంతో పాటు దానిపైన పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోతాయా, అదనంగా ఏమైనా చర్యలు తీసుకోవాలా అనే విషయంపై కూడా నిపుణుల కమిటీ ద్వారా నిర్ధారించుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో తగు నిర్ణయాలు తీసుకుని మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎంఓఈఎఫ్ ను ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో నిర్మాణాలను ప్రాంతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని చెప్పినప్పటికీ కూడా అనుమతులకు మించి నిర్మాణాలు చేపట్టడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఈ విచారణ సందర్భంగా ఉత్తర్వులకు లోబడి నిర్మాణాలు కొనసాగించేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ కూడా దానికి మించి నిర్మాణాలు ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనే విషయంపై కూడా హైకోర్టు ప్రశ్నించింది. అయితే విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎంవి శేషాయితో కూడిన ధర్మాసనం నిన్న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అటు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జనసేన నాయకుడు ఎంవీఎన్ మూర్తి యాదవ్ వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిలో అటు రఘురామకృష్ణరాజు గారు కూడా ఇంప్లీడ్ అయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ధర్మాసనం చేసిన నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. ఋషికొండ పైన సీఎం క్యాంపు కార్యాలయం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు కానీ జరుగుతున్న పరిణామాలు కానీ చూస్తే కనుక ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలే అని చెప్పుకోవచ్చు. రేపు పీనల్ అంటే ఫైన్ వేస్తే కనుక ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు విపక్షాలు కూడా అక్రమ కట్టడం అని చెప్పి ప్రజావేదికను కూల్చేశారు. ఇప్పుడు ఋషికొండ అక్రమంగా ఋషికొండ పైన కొడుతున్న కట్టడాలు అక్రమని ప్రభుత్వం కోర్టులే చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇష్టానుసారంగా అనుమతులకు లోబడకుండా అనుమతులకు మించి అక్కడ నిర్మాణాలు చేపట్టింది, అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీసింది అనేది హైకోర్టు వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. అదేవిధంగా నిపుణుల కమిటీ కూడా పూర్తి స్థాయి నివేదిక అందించాలని కూడా చెప్పి ఈ నెల 29కి కేసును వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.